హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చారండి. ఇప్పటికే రైతు బంధుకి సంబంధించి పెండింగ్ డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి పెండింగ్ రైతు బంధు కింద ఎవరికైనా డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా ఈరోజు చివరి రోజుగా మనకు ఒక్కో రైతు ఖాతాకు 25,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ రైతు బంధు కింద డబ్బులు అయితే వేయబోతుందన్నమాట. ఇక ఎందుకు వేస్తున్నారు ఈ డబ్బులు అనేది చూస్తే, గతంలోనే ఈ రైతు బంధు సాయాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఈ రైతు బంధు సాయాన్ని విడుదల చేసినా కూడా చాలామంది రైతులకు ఏంటంటే ఈ రైతు బంధు డబ్బులు అయితే జమ కాలేదన్నమాట. రైతు బంధుకి సంబంధించి బ్యాంకు ఖాతాలు తప్పుగా నమోదవడం వల్ల, అలాగే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల, ఇలా రకరకాల కారణాల చేత ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మనకు బ్యాంకు ఖాతాలకైతే డబ్బులు అయితే జమ కాకుండా తిరిగి ప్రభుత్వ ఖాతాకి వెళ్ళిపోవడం జరిగిందనమాట ఈ రైతు బంధు డబ్బులు. ఇప్పుడు ఎట్టకేలకు మనకు రైతు బంధుకు సంబంధించి మళ్ళీ కూడా పెండింగ్ డబ్బులు అయితే వేయడం జరిగింది. ఇక ఈరోజు చివరి రోజుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈకేవైసీ అలాగే ఎన్పిసిఐ లింకు చేసుకున్న వారందరికీ కూడా పెండింగ్ డబ్బుల కింద మనకు డబ్బులు అయితే వేయబోతున్నారండి. 5 ఎకరాల లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో ఆ రైతులందరికీ కూడా ఒకేసారి 25,000 రూపాయలు అయితే జమ కాబోతుంది. మీరందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే కూడా చేసుకున్నట్లయితే మీకు గతంలో ఏదైనా డబ్బులు రాకుండా కూడా పెండింగ్ డబ్బులు అంతా కూడా పడతాయండి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి డబ్బులు అయితే వచ్చేటట్టయితే చేసుకోండి. ఇదే అప్డేట్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి.